నన్ను ఈ సభకు పరిచయం చేస్తూ మంజుష గారు దర్శక నిర్మాతగా పరిచయం చేశారు ఈ సభకి. కానీ నాకు అలా అనిపించుకోవడం కంటే నేను విశ్వవిఖ్యాత నట సార్వభౌమ రామారావు గారు ఎన్టీ రామారావు గారి అభిమాన్ని అనిపించుకోవడంలో నాకు ఆనందం ఉంటుంది. ఆయన వీరాభిమాని నేను. ఈ స్టేజ్ మీదకి నేను రావటానికి కారణం ఆయన ఇచ్చిన స్ఫూర్తి. మరి ఈ సినిమా ఫీల్డ్కి నేను ఇక్కడికి రావటానికి కారణం ఆయన నాలో నింపిన స్ఫూర్తి. ఈ వేదిక మీదకి నేను రావటానికి కారణం మాత్రం చదలవాడ శ్రీనివాసరావు గారి మానవత్వం, మంచితనం. దాని గురించి ఎంతసేపు చెప్పినా కూడా తక్కువే అవుతుంది కాబట్టి మాకంటే ముందు మా అగ్రజుడైన మా ప్రసన్న కుమార్ గారు చక్కగా వివరంగా అన్ని మాటల్లో అన్ని ఆయన ఎన్ని చేతల్లో ఎన్ని చేశారో వాటిల్లోని 10% చెప్పారు ఆయన. అలాంటివి 100% ఆయన చదలవాడ శ్రీనివాసరావు గారు చేసిన పనుల్లో అన్నీ అలాంటివే ఉంటాయి. ఆ మానవత్వంతో ఆయనలో నిండి ఉన్న సెంటిమెంట్తో ఎన్నో మంచి పనులు చేశారు. అలాంటి సెంటిమెంట్లు అంటే ప్రసన్న కుమార్ గారు మాట్లాడిన తర్వాత, అంతకుముందు కొన్ని వక్తలు మాట్లాడిన తర్వాత ఆఖరిలో మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు ఏం మాట్లాడతాకి ఏమి ఉండవు కాబట్టి చదలవాడ శ్రీనివాసరావు గారికి మనసు నిండా సెంటిమెంట్లు నిండిపోయి మానవత్వంతో ఉంటారు కాబట్టి ఆ సెంటిమెంట్లు ఈ సినిమాకి కలిసి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఒక 2 సెంటిమెంట్లు నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అదేంటంటే ఒకే ఒక్కడి సినిమాలో మగధీర అనే సాంగ్ చేశారు, దాని మీద సినిమా వచ్చింది, ఒక బ్లాక్ బస్టర్ అయింది. అలాగే కేజీఎఫ్లో ధీరా 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 అని ఒక సాంగ్ చేశారు, ఇప్పుడు సినిమాగా రాబోతుంది, ఇది అలాగే బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సెంటిమెంట్గా. రెండవ సెంటిమెంట్ ఏంటంటే, ఇందాక తుమ్మల ప్రసన్న కుమార్ గారు మా అన్నగారు, ఆయన తన మాటల్లో చెప్పారు డ్రైవర్ రాముడు ఫిబ్రవరి 2 రిలీజ్ అయింది, అలాగే ఈ సినిమా కూడా ధీరా సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని ఆయన ఆశించారు, అది జరగాలని కోరుకుంటున్నాను. అలాగే అదే రోజున శంకరాభరణం కూడా రిలీజ్ అయింది, అది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా ఇండస్ట్రీలో. అలాంటి విజయాన్ని ఈ సినిమా నమోదు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే మొదటి సినిమా దర్శకుడు చేసిన మొదటి సినిమా ఎక్సలెంట్గా ఆడితే అతని కెరీర్ బాగుంటుంది, అతని కెరీర్తో పాటు చాలామంది నిర్మాతలు సౌభాగ్యవంతులు అవుతారు, అలాగే చాలామందికి సాంకేతిక నిపుణులకి నటీనటులకి అవకాశం వస్తుంది. కాబట్టి విక్రాంత్ శ్రీనివాస్కి మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ శ్రమ గురించి, మీరు పరిశ్రమించిన విధానం గురించి అందరూ ఇంతకుముందు చెప్పారు కాబట్టి నేను కొత్తగా, నాకు ఎక్కువగా మన ఇద్దరికి పరిచయం లేదు, కానీ ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్ బ్రదర్. ఆ తర్వాత ఈ సినిమాకి మెయిన్ కథానాయకుడు లక్ష్మణ్ అలియాస్ లక్ష్ చదలవాడ, ఆయన అతి త్వరలోనే పెద్ద స్టార్గా పరిణామం చెందాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకు నుంచి అందరూ చెప్తూనే ఉన్నారు కంటెంట్ కట్అవుట్ ఉంది, కట్అవుట్ ఉంది, కట్అవుట్ ఉంది. కట్అవుట్తో పాటు ఇందాక నాకు తెలిసిన వివరాల ప్రకారం ఆయనలో కంటెంట్ కూడా ఉంది. ఎందుకంటే బిచ్చగాడ్ అనే సినిమాని జడ్జ్ చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఒక జడ్జిమెంట్ ఆయనలో ఉంది కాబట్టి ఆ జడ్జిమెంట్స్తో ఆయన మంచి ప్రాజెక్ట్తో, ఇలాంటి ప్రాజెక్ట్తో మరింత బ్లాక్ బస్టర్ హీరో అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్ అండి, మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ సంస్థ ముందుకు వెళ్ళాలని, చదలవాడ బ్రదర్స్ సమర్పణలో మరిన్ని మంచి సినిమాలు రావాలని, పద్మావతి చదలవాడ గారు విజయవంతమైన నిర్మాతగా మరిన్ని సినిమాలు అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, అంటే ముందు ముఖ్యంగా మా చదలవాడ శ్రీనివాసరావు గారికి, నా గురించి మంచి వాక్యాలు చెప్పిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్.